నమస్కారం డాక్టర్ కిరణ్ గారు నమస్తే నాన్న ఎస్ అనే లెటర్ సో న్యూమరాలజీ ప్రకారం మనం చూసుకోవాలి అనుకుంటే ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది ఇరవై నాలుగులో సో ఈరోజు మీకు లెటర్ ఎస్ వాళ్ళకి రెండు వేల ఇరవై నాలుగులో ఎలా ఉంటుందో బ్రీఫ్గా చెప్పుకొని నా దగ్గరకు వచ్చిన క్లయింట్ సుజాత మన దగ్గరకు వచ్చాక ఎలా సక్సెస్ సాధించింది సుజాత గారి సక్సెస్ స్టోరీ మీ అందరితో షేర్ చేసుకుంటాను ఎందుకంటే ఆమె సక్సెస్ నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది అండ్ మీరందరూ కూడా ఈ సక్సెస్ స్టోరీ వినడం ద్వారా ఎంతో ఇన్స్పైర్ అవుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో లెటర్ ఎస్కి సంఖ్యాబలం మూడు చాల్డిన్ సిస్టంలో పైతాగ్రస్ సిస్టంలో సంఖ్యాబలం ఒకటి సో మనం టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఉన్నాము సో త్రీకి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఎయిట్కి మంచి అటాచ్మెంట్ ఉంది త్రీకి ఎయిట్కి మంచి గ్రోత్ ఉంటుంది కానీ వన్కి ఎయిట్కి అంత మ్యాచ్ కాదు సో ఛాల్డిన్ సిస్టంలో ఉన్న మూడుకి రెండు వేల ఇరవై నాలుగుకి మంచి మ్యాచ్ ఉంది అదే పైతాగ్రస్లో వన్కి వన్ అంటే సూర్యుడికి ఎనిమిది అంటే శనీశ్వరుడికి మిస్ మ్యాచ్ ఉంది సో లెటర్ ఎస్ వాళ్ళకి అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో బట్ సెవెంటీ పర్సెంట్ మంచి అప్పే ఉంటుంది ఈ లెటర్ ఎస్ వాళ్ళు పర్టికులర్గా జూన్ నెలలో ఆగస్ట్ నెలలో చాలా జాగ్రత్తగా ఉండాలి లాంగ్ ప్రయాణాలు చేయకూడదు సో మెయిన్గా ఒక అమెథిస్ట్ లేదా రూబీ లేదా కాంబినేషన్ ఆఫ్ అమెథిస్ట్ అండ్ రూబీ మెడలో వేసుకోవడం ద్వారా లెటర్ ఎస్తో అమ్మాయి ఉంటే ఖచ్చితంగా ఈ రెండు స్టోన్స్ వేసుకోవాలి ఎందుకంటే లెటర్ ఎస్ వాళ్ళు లెటర్ ఎస్తో పేరు గల అమ్మాయిలు ఆఫ్టర్ ట్వంటీ సెవెన్ అంటే యూజువల్గా ఆఫ్టర్ మ్యారేజ్ ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉంటాయి లెటర్ ఎస్ ఉండి లైక్ ఇలాంటి పేరు లైక్ సరణ్య సౌజన్య ఇలా వచ్చిన పేర్లకి ప్రాబ్లమ్స్ రెండింతలు ఎక్కువ అవుతాయి సో లెటర్ ఎస్ ఉన్నవాళ్ళు ఇలా సౌజన్యనో ఇలా ఎన్యా అని వాళ్ళకి ఇరవై నాలుగులో ఇబ్బందులు ఎక్కువ మెయిన్గా ఫ్యామిలీ లైఫ్లో డిస్టర్బెన్స్లు ఎక్కువ ఉంటాయి సో మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్కి మ్యాచ్ అయ్యిందా లేదా తెలుసుకోవడానికి నేను ఒక వాట్సాప్ నంబర్ ఇస్తాను మీరు మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ మీ సంతకం మాత్రం పెట్టండి సమస్యలు పెట్టకండి ఇంగ్లీష్లో టైప్ చేసి పెట్టండి తెలుగులో పెట్టకండి సో నా వాట్సాప్ నంబర్ రాసుకోండి నా పర్సనల్ వాట్సాప్ నంబర్ నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ త్రీ నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ త్రీ ఈ నంబర్కి వాట్సప్ కాల్స్ చేయకండి నార్మల్ కాల్ చేయొచ్చు సో ఏదైనా డౌట్స్ ఉంటాయి సో లెటర్ ఎస్తో సుజాత గారు నన్ను కలవడం జరిగింది సుజాత గారి పేరులో ఎస్ అంటే వన్ యు అంటే త్రీ జే అంటే వన్ ఏ అంటే వన్ టీ అంటే టూ హెచ్ అంటే ఎయిట్ ఏ అంటే వన్ టోటల్ సంఖ్యా బలం సెవెంటీన్ దీంట్లో యుఏఏ ఓవల్స్ తీసేస్తే ఫైవ్ ఓవల్స్ తీసేస్తే పన్నెండు కాన్సినెంట్స్ ఈమె పుట్టిన డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం ఈమె పేరు ఎయిట్ నంబర్లో ఉండకూడదు ఎయిట్ నంబర్లో ఉంటే అన్ని పనులు చికాకులు పెడతాయి ఇబ్బందులు పెడతాయి ఎక్కువ ప్రాబ్లమ్స్ ఆఫ్టర్ మ్యారేజ్ ఉంటాయి అంటే శని నంబర్ అనేది ఎవరంటే వాళ్ళకి పెట్టడానికి లేదు పడిన వాళ్ళకి నంబర్ ఎయిట్ అమృతం రాజశేఖర రెడ్డి గారికి ఎయిట్ అమృతం రేవంత్ రెడ్డి గారికి ఎయిట్ అమృతం కేసీఆర్ గారికి ఎయిట్ అమ్మృతం నరేంద్ర మోడీ సెవెంటీన్త్ పుట్టారు ఇంకా పడన వాళ్ళకి విషం అవుతుంది సో ఎయిట్లో ఉండడం వల్ల ఒక ఇబ్బంది పన్నెండు వల్ల తలకింద జీవితం సో ఈమెకి మ్యారేజ్ అయ్యింది ఫస్ట్ ఒక సిక్స్ మంత్స్ బాగుందింది సెవెంత్ మంత్ నుంచి కొట్లాడి స్టార్ట్ వన్ ఇయర్కి పీక్ అయిపోయి ఈమె అత్తిలో వదిలి పుట్టింటికి వచ్చేసింది సో తల్లిదండ్రులు వాళ్ళ ఫ్రెండ్స్ సలహా మేరకు నన్ను సంప్రదించడము పాప ఇలా ఉంది అల్లుడి పేరు ఇది పాప పేరు ఇది వీళ్ళు పొంతనాలు ఉన్నాయా అసలు వీళ్ళు కాపురం బాగుంటుందా ఉండదా వీళ్ళు కలిసి ఉంటారా విడిపోతారా సో ఇద్దరు పేర్లకి వాళ్ళు నాకు ఫీజు కట్టి ఇవ్వడం జరిగింది అన్నీ చెక్ చేశాక వాళ్ళ పుట్టుకలు మ్యాచ్ అవుతున్నాయి పేర్లో ఉన్న బలం మ్యాచ్ కాలేదు సో సుజాతలో ట్వెల్ అంటే ఏంటంటే అత్తింట్లో ఇంట్లో ఉండు అంటే దీనికి రివర్స్ పుట్టింట్లో ఉంటా ఆరోగ్యంగా ఉండు ఆరోగ్యం బాగుండదు సంతోషంగా నవ్వుతూ ఉండంటే ఏడుస్తూ ఉండాలి డబ్బులో ఉండాలంటే అప్పులో ఉండాలి ఆనందంగా ఉండాలంటే బాధలో ఉండాలి అన్ని విరుద్ధం సో మనం జాబ్లో ఉండాలంటే జాబ్లెస్గా ఉండాలి హ్యాపీగా ఉండాలంటే హ్యాపీగా ఉండాలి హెల్తీగా ఉండాలంటే నో హెల్త్ సో సుజాత పేర్లో ఈ సుజాతే కాదండి కొన్ని వేల సుజాతలు చూశాను హెల్త్ ప్రాబ్లం అన్నా ఉంటుంది భర్తతో ప్రాబ్లం అన్నా ఉంటుంది నో సుజాత ఈస్ హ్యాపీ సో ఈ సుజాత పేరులో ఈ ట్వెల్వ్ నెంబర్ వల్ల అండ్ రాంగ్ నెంబర్ ఎయిట్ ఈ పుట్టుకు ప్రకారం ఎయిట్ ఉండకూడదు కొంతమందికి ఎయిట్ ఉండొచ్చు బట్ ట్వెల్ అయితే ఎవ్వరికీ ఉండకూడదు ఎవ్వరికి ట్వెల్వ్ పడదు ట్వెల్వ్ అంటే విషం సో ట్వెల్వ్ ఒక జీవితాన్ని నాశనం చేస్తుంది సో వీళ్ళు అన్నీ చూడగలరు కానీ ఏది కంట్రోల్ చేయలేరు ట్వెల్వ్ వాళ్ళు సో ఇట్స్ అ వెరీ డేంజరస్ సిచ్యువేషన్ హెల్ప్లెస్ సిచ్యువేషన్ సో ఆమె పేరులో నేను ఒక్క లెటర్ మార్చాను నేను చెప్పిన స్టోన్స్ ఆమె వెంటనే తీసుకుంది త్రీ స్టోన్స్ వచ్చాయి ఆమెకి మూడు లక్కీ స్టోన్స్ మూడు లక్కీ స్టోన్స్ మెడలో డాలర్ రూపంలో మంగళసూత్రం వేసేసుకోండి చాలా పవర్ఫుల్గా ఉంటుంది గుండెకి దగ్గరగా ఉన్న స్టోను పవర్ ఎక్కువ పనిచేస్తుంది సో ఈ స్టోన్ వేసుకోవడం వల్ల మీకు మాంగళ్య బలమే కాకుండా రిలేషన్స్ కూడా బైండ్ అవుతాయి మీ భర్తకి ఆయుష్ పెరుగుతుంది మీకు మీ భర్తకి సంబంధాలు పెరుగుతాయి బాగుంటుంది కోర్స్ వాళ్ళ భర్తది కూడా ఆమె రాయమని చెప్పడం రాయడం మొదలుపెట్టిన నాలుగు వారాలకే భర్త నుంచి ఫోన్ సో మనం నల్ల కలిసి ఉందాము నీ నీ మిస్టేక్స్ నేను పక్కన పెడతాను నా మిస్టేక్స్ నువ్వు పక్కన పెట్టు నువ్వు ఓకే అంటే నేను వచ్చి మీ ఇంటికి వచ్చి మీ అమ్మ నాన్నతో మాట్లాడి తీసుకుని వెళ్తాను సో వీళ్ళు కూడా కోరుకున్న అదే వీళ్ళ వీళ్ళ అమ్మ నాన్న కూడా ఈమెకి అతను తి తిట్టడము కొట్టడము భరించలేక వచ్చేసింది కానీ ఆల్మోస్ట్ వారంలో నాలుగైదు రోజులు బాగా చూసుకుంటాడు ఒకరోజు కొట్లాడతాడు ఆ అది మనసులో పెట్టుకుంది ఆ రాంగ్ నంబర్ కారణం కూడా వాళ్ళిద్దరికి నంబర్ పొందడం లేకపోవడం పేరులో మ్యాచింగ్ లేదు సో నేను మార్చాక మ్యాచింగ్ వచ్చింది సో నేను చెప్పినట్టు ఆమె కోర్స్ చేసింది లక్కీ నెంబర్స్ ఫాలో అయ్యింది ఫోన్ నెంబర్ మార్చింది నేను చెప్పినట్టు లక్కీ నెంబర్ పెట్టుకుంది సో సంతకం కూడా నేను చెప్పినట్టు చేయడం మొదలుపెట్టింది ట్వంటీ ఎయిట్ డేస్లోనే భర్త నుంచి కాల్ వచ్చింది భర్త వచ్చి పిలుచుకొని పోయాడు పోయాక ఇలా నేను నిమ్రాలు చూపించుకున్నానండి మీరు మీ కోర్సు రాయండి అతను హ్యాపీగా రాశాడు చాలా బాగున్నారు ఇప్పుడు జరిగి కూడా ఇది ఫైవ్ ఇయర్స్ అయింది కాపురం బాగుంది సో వాళ్ళ ఇద్దరు పిల్లలు కూడా నేనే పేర్లు పెట్టించాను చక్కటి పేర్లు ఇవ్వడం అంటే కరెక్షన్ చేసి కాకుండా కరెక్షన్ లేని పేర్లు న్యూబోర్న్ బేబీస్కి అపాయింట్మెంట్ తీసుకున్న వాళ్ళకి నేను ఐదు నుంచి పది పేర్లు ఇవ్వడము ఆ పేర్లు ఎలాంటి కరెక్షన్ లేని పేర్లు ఇవ్వడం ఆ పేర్లు వాడడం వల్ల పిల్లల ప్రతి పిలుపు వల్ల వాళ్ళు గొప్పవాళ్ళు అవుతారు ఎనర్జీని పిలుచుకోవడం దేవుడిని పిలుచుకోవడం అంటే మంచి పేరు పెట్టుకుంటే దేవుడు ఆ పిల్లల్లో దూరుతాడు దేవుళ్ళలాగా దేవుళ్ళలాగా లాగా మంచి మనసు అదే ఒక మనిషి ఇంకోటి కత్వ పడుస్తుంటే రాక్షసులు ఆగా అంటాం సో మంచి క్వాలిటీస్ కావాలంటే మన పిల్లలకి మంచి పేర్లు పెట్టాలి సో చిన్నపిల్లలకి డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకోండి మంచి నంబర్లు వచ్చేలా పెట్టిస్తాను వాళ్ళ లైఫ్ బాగుండాలి మనం సుజాత గారు ఇద్దరు పిల్లలకి నేనే పెట్టించాను వాళ్ళు బాగున్నారు ఆమె ఆమె భర్త బాగున్నారు సో పిల్లలు ఆరోగ్యంగా ఉన్నారు ఇంతకన్నా ఏం కావాలి సో ఒక మనిషి లైఫ్లో అదే నేను కరెక్షన్ ఇవ్వకుండా ఉంటే ఆ కొట్లాట్లు పెరిగి ఉంటాయి ఫోన్లో ఒకరిని ఒకరు తిట్టుకొని ఉంటారు విడాకలు అప్లై చేసుకొని ఉంటారు మళ్ళీ ఇంక వేరే వేరే పెళ్ళిళ్ళు చేసుకుంటారు సుజాత గారు ఇదే రాంగ్ నెంబర్తో ఇంకో పెళ్లి చేసుకున్నా మళ్ళీ జరిగేది ఇదే రివర్సే మళ్ళీ డైవర్సే అవుతుంది మనలో ఉన్న సమస్యని మనము అధిగమించి ముందుకెళ్ళాలి కానీ సంబంధాలు తెంచుకుంటూ వెళ్తే రెండైనా మూడైనా నాలుగైనా పెళ్ళిళ్ళు పెటాకలే అవుతాయి సో మెయిన్గా లెటర్ ఎస్తో పేరున్న అమ్మాయిలు పేరులో బలం చెక్ చేసుకొని బలం ఉందంటే కరెక్షన్ చేసుకోండి సర్టిఫికెట్లు ఏం మార్చం సర్టిఫికెట్లు అదే పేరు పెట్టి అప్లై చేసుకుంటారు సంతకం పెట్టేటప్పుడు నేను చెప్పే సంతకం పెడతారు కోటి రూపాయలు చెక్ అయినా సంతకం బాగాలేదు డబ్బులు ఇవ్వరండి సంత చెక్ మీదే మీ అకౌంట్ నెంబరే సంతకం తేడా అండి సంతకం తేడా ఉందండి మళ్ళీ మార్చి పెట్టించుకొని రండి అంటారు సంతకం ఇంపార్టెంట్ సంతకం పెడితే ఆ పైన అన్నీ కొట్టుకుపోయి ఇప్పుడు మనమంది ఎన్ని ఆప్లికేషన్స్ ఉన్నా సుప్రీంకోర్టులో నిర్దోషం సంతకం పెట్టారు అనుకోండి అన్నీ కొట్టేసినట్టే సో ఈ సైన్ ఇంపార్టెంట్ సంతకం మార్చుకొని ఫేస్బుక్లో వాట్సాప్లో ట్విట్టర్లో నేను చెప్పిన స్పెల్లింగ్ పెట్టుకొని మీ కార్ మీద బైక్ మీద చెప్పిన స్పెల్లింగ్ పెట్టుకోవడం ద్వారా పంచభూతాలు మిమ్మల్ని దీవిస్తాయి లైఫ్ అంతా మీకు తిరుగు లేకుండా హ్యాపీగా హెల్తీగా వెల్తీగా ఉంటారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు సో చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయం దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అండ్ బిజినెస్ పీపుల్ కూడా అకార్డింగ్ టు న్యూమరాలజీ వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు ఉంటారు సో వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ప్రాసెస్ ఏంటి సో మీ పేర్లో బలం తెలుసుకోవాలనుకుంటున్నారా సో ప్రతి ఒక్కరికి చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది వాళ్ళ పేరు ఎలా ఉంది సో పేరులో ఒక్క సిస్టంలో చూస్తే సరిపోదు చాలామంది ఒక్క సిస్టంలో చూసుకొని చాల్డిన్ సిస్టంలో పేరు బాగుంది అనుకుంటారు బట్ చాల్డిన్ సిస్టంలో కబాలా సిస్టంలో పైథాగ్రస్ సిస్టంలో మూడు సిస్టమ్స్లో పేరు బాగుంటేనే లైఫ్ బాగున్నట్టు ఒక సిస్టంలో పద్నాలుగు నంబర్ వచ్చి ఇంకో సిట్లో పదహారు వస్తే పదహారే పనిచేస్తుంది సో పదహారు అంటే కూలిపోవడం లైక్ సత్యం కంప్యూటర్స్ సత్యం సత్యంలో ఒక సిస్టంలో పద్నాలుగు ఒక దాంట్లో పదహారు ఉంది పద్నాలుగు వల్ల పైకి వచ్చింది పదహారులో పడిపోయింది రెండు కరెక్టే సో మీ పేరులో బలం తెలుసుకోవాలనుకుంటే మీ పూర్తి పేరు పిలిచే పేరు డేట్ ఆఫ్ బర్త్ నేను ఇచ్చే ఈ ఒక్క నంబర్కే వాట్సాప్ చేయండి ఎందుకంటే చాలామంది అన్ని నెంబర్కి వాట్సాప్ చేస్తున్నారు ఒకరే ఒకే నెంబర్ వాళ్ళు మూడు ఫోన్ల నెంబర్లు పెడుతున్నారు సో ఈరోజు నుంచి ఒకే ఒక వాట్సాప్ నెంబర్ ఇస్తాను నా పర్సనల్ వాట్సాప్ నంబర్ ఈ నెంబర్కి వాట్సప్ చేయొచ్చు అవసరం అనుకుంటే నార్మల్ కాల్ చేయొచ్చు వాట్సప్ కాల్స్ నాట్ పర్మిటెడ్ ఇక వాయిస్ ఇస్తూ ఉంటాను కాల్స్ వస్తుంటాయి చాలా ఇబ్బందిగా ఉంది సో పూర్తి పేరు పిలిచే పేరు డేట్ ఆఫ్ బర్త్ ఇంగ్లీష్లో మాత్రమే పెట్టాలి తెలుగులో పెట్టకండి సో నా పర్సనల్ వాట్సాప్ నంబర్ రాసుకోండి నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ త్రీ నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ త్రీ నా పర్సనల్ వాట్సాప్ నంబర్ ఈ ఒక్క నంబర్కే మీ పేరు పూర్తి పేరు పిలిచే పేరు డేట్ ఆఫ్ బర్త్ వీలైతే సంతకం సిగ్నేచర్ కూడా పెట్టి పంపిస్తే ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల మీ పేరు బాగుందా బాగలేదా క్లియర్గా చెప్తాను బాగుంటే మీరు చాలా చాలా లక్కీ పేర్లో సిక్స్టీ పర్సెంట్ బలం ఉన్నా బాగలేదనే చెప్తాను సిక్స్టీ అంటే ఆయుష్ సిక్స్టీ డబ్బు సిక్స్టీ ఆనందం సిక్స్టీ ఎయిటీ పర్సెంట్ పైన బలం ఉన్న పేర్లు బాగున్నాయని చెప్తాను బాగలేనని చెప్పిన వాళ్ళు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా నా అపాయింట్మెంట్ తీసుకోండి మీ పేర్లో ఏ నంబర్ ఉందో కూడా క్లియర్గా వాయిస్ ఇస్తాను మీరు అపాయింట్మెంట్ తీసుకున్నాక మీ పేరులో లెటర్ ఎలా ఉండాలి ఏ లెటర్ మార్చుకోవాలి క్లియర్గా చెప్తాను ఈ చెప్పిన స్పెల్లింగ్ని ఇంటి మెయిన్ డోర్కి పెట్టుకోవాలి మెయిన్ డోర్ పెట్టుకోవడం ద్వారా పంచభూతాలు మిమ్మల్ని దీవిస్తాయి మీకు అండగా వస్తాయి రక్షిస్తాయి గెలిపిస్తాయి అందుకే స్పెల్లింగ్ ఇంటి మెయిన్ డోర్కి ఉండాలి కంపల్సరీగా తర్వాత నేను చెప్పిన లక్కీ నెంబర్స్ లక్కీ కలర్స్ అండ్ ఇంపార్టెంట్గా లక్కీ స్టోన్స్ దురదృష్టం ఎక్కువ ఉన్న వాళ్ళకి టూ టు త్రీ లక్కీ స్టోన్స్ వస్తాయి కంపల్సరీగా ఈ లక్కీ స్టోన్స్ తొందరగా వేసుకోవాలి కరెక్షన్ ఇస్తాను ఈరోజు దోషం ఆగుతుంది బట్ మీరు ఆల్రెడీ మీకు ముప్పై రెండేళ్ళు ముప్పై నాలుగు వయసు ఉందనుకోండి ఈ ముప్పై నాలుగేళ్ల దోషము ఒంట్లో ఒంట్లోంచి తీయాల్సింది లక్కీ స్టోన్ రత్నమే సోప్తో మనము మొహం కడుక్కోవచ్చు చెదులు కడుక్కోవచ్చు ఒంటి లోపల ఉన్న ఈ రక్తాన్ని ఈ లోపల నెగిటివ్ ఎనర్జీని పాజిటివ్గా మార్చాలంటే ఈ సూర్యకిరణాలు పడినప్పుడు ఈ రత్నం ఉంచి గుండెల్లోకి వెళ్ళి మొత్తం మన లోపల ఉన్న నెగిటివ్ని పాజిటివ్గా మార్చే పవర్ కేవలం లక్కీ స్టోన్కి మాత్రమే ఉంటుంది అందుకే దాన్ని లక్కీ స్టోన్ అంటాం సో లక్కీ స్టోన్స్ని నెగ్లెక్ట్ చేయకండి కోర్స్ రాసుకుంటామంటే సరిపోదు కోర్స్ రాసుకోవాల్సి ఉంటుంది లక్కీ నంబర్ లక్కీ కలర్ లక్కీ స్టోన్స్ ఫాలో అవడం ద్వారా లైఫ్ అంతా మీరు బాగుంటారు సో మీరు ఎక్కడో ఉన్నా నా పక్కనే ఉన్నట్టు భావించి చక్కటి కరెక్షన్ ఇవ్వడం జరుగుతుంది అండ్ డైరెక్ట్గా రావాలని వాళ్ళకు కూడా డైరెక్ట్ అపాయింట్మెంట్స్ హైదరాబాద్ మణికొండలో ఇస్తున్నాము స్క్రీన్లో కనిపించే నంబర్స్ కాల్ చేసి యూ కెన్ టేక్ మై డైరెక్ట్ అపాయింట్మెంట్ ఆల్సో సో ఫోన్ అపాయింట్మెంట్స్తో పాటు డైరెక్ట్ అపాయింట్మెంట్స్ ఇస్తున్నాము బాగలేని వాళ్ళు అపాయింట్మెంట్ తీసుకోండి బాగున్నవాళ్ళు యు ఆర్ లకీ సో గాడ్ బ్లెస్ యూ ఆల్ అండి థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ హెహర్ గారు చూసారు కదండి వీడియో ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి మొత్తం మీరు కనుక న్యూమరాలజీ ప్రకారం విద్య ఉద్యోగం వ్యాపారం ఆర్ధికం లాంటి విషయాల్లో ముందుకు వెళ్ళాలి అనుకుంటే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది దాన్ని మీరు కాలర్ మెసేజ్ వాట్సాప్ ప్లేస్మెంట్ని ఎన్రోల్ చేసుకోవచ్చు ఒకవేళ మీకు కాంటాక్ట్ నెంబర్ కనెక్ట్ అవ్వట్లేదు అంటే డైరెక్ట్ అపాయింట్మెంట్ మీరు తీసుకోవాలి అనుకుంటే ఎవ్రీ సండే మణికొండలో ఆఫ్లైన్ అపాయింట్మెంట్ ఉంటుందండి సో మీరు మణికొండ వెళ్ళి అపాయింట్మెంట్ తీసుకొని డెఫినెట్గా కలవచ్చు అండ్ ఈ వీడియో లైక్ చేయండి షేర్ మాత్రం తప్పకుండా చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్కు సమాచారం ఫలమండి థ్యాంక్ యూ